ఓకే, విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రేడర్ సెల్స్ అండ్ ఆర్టికల్ ఎట్ 3200 విత్ 20% లాస్. వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇఫ్ ట్రేడర్ గెయిన్స్ 25%? ఆప్షన్స్ 5000, 3500, 4000, 4700. సో విల్ సీ క్వశ్చన్ అగైన్, మళ్ళీ ఒకసారి చూద్దాము. ఏ ట్రేడర్ సెల్స్ అండ్ ఆర్టికల్ ఎట్ 3200 విత్ 20% లాస్. వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఇఫ్ ట్రేడర్ గెయిన్స్ 25%? సో క్వశ్చన్ ఎక్కడ నుంచి ఇచ్చారంటే ప్రాఫిట్ ఆర్ లాస్ నుంచి ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ ఏమంటున్నారంటే, ఒక ట్రేడర్ ఒక ఆర్టికల్ని సెల్ చేస్తున్నాడంట, ఎంత 20% లాస్కి సెల్ చేస్తున్నారు అంటే ఏంటి, 80%కి సెల్ చేస్తున్నారు అని అర్థం. అంటే అతను ఉన్న అమౌంట్కి 20% లాస్ అయ్యి అతను ఆర్టికల్ అనేది సేల్ చేస్తున్నారు. సో ఆర్టికల్ యొక్క కాస్ట్ ఎంత అంటే 3200. సో ఏమన్నారు, ఏ ట్రేడర్ సేల్స్ అండ్ ఆర్టికల్ ఎట్ 3200 విత్ 20% లాస్. 20% లాస్కి అమ్ముతున్నాడు అంటే ఏంటి, 100 - 20 ఏమవుతుంది, 80%. సో 20% లాస్కి అమ్ముతున్నాడు ఒక ఆర్టికల్ అంటే ఎంతకు అమ్ముతున్నారు అని అర్థం, 80%కి అమ్ముతున్నారు. సో 80% యొక్క కాస్ట్ ఎంత అంటున్నారంటే 3200. సో 80% యొక్క కాస్ట్ ఎంత అంటే 3200. నెక్స్ట్, వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇఫ్ ట్రేడర్ గెయిన్స్ 25%? సో అదే ఆర్టికల్ ఒకవేళ అతను 25% గెయిన్కి అంటే 25% ప్రాఫిట్కి అమ్ముతున్నాడంటే ఆ సెల్లింగ్ ప్రైస్ యొక్క ఆర్టికల్ ఎంత? సో 80% అంటే 3200 అమ్మినాడు. సో అదే సేమ్ ఆర్టికల్ 125%. సో 125% అంటే ఎందుకు అంటే, ఇక్కడ ఏమంటున్నారు, అతను ఉన్న దాని మీద 25% గెయిన్ అవుతున్నాడు అంటే ప్రాఫిట్ పొందుతున్నాడు. టోటల్ ఏమవుతుంది, 25% ప్రాఫిట్ అంటే 125% అవుతుంది. సో 125%కి ఒకవేళ ఆర్టికల్ అమ్ముతే దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 125% యొక్క ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, 80% 3200 అయితే 125% ఎంత? సో క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఏమవుతుంది, 125 × 3200 / 80% ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సల్ అవుతుంది, 0 0 క్యాన్సల్ అవుతుంది, 8 1 8 4 32, సో 0. అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది మనకి, 125 × 40. సో 145 × 4 ఎంత అని అంటే 500. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ 0 ఉంది, ఈ 0 వాల్యూని యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, 125% 5000. సో ఒక ట్రేడర్ 20% లాస్కి అంటే 80% ఒక ఆర్టికల్ 3200 రూపీస్కి అమ్ముతే 25% గెయిన్ అంటే 125% ఆర్టికల్ ఎంతలో సేల్ అవుతుంది అని అంటే 5000. ఏ ఆప్షన్, ఆప్షన్ 1 ఈజ్ ది రైట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఏ మిక్చర్ ఈజ్ సోల్డ్ ఎట్ డిస్కౌంట్ ఆఫ్ 25% అండ్ ప్రాఫిట్ గివెన్ ఈజ్ 20%. ఫైండ్ ది రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు మార్కెట్ ప్రైస్. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు, 5:8, 8:5, 4:5, 5:4. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక మిక్చర్ సోల్ చేస్తున్నారంట, ఎంత 25% డిస్కౌంట్ ఇచ్చి, అండ్ అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంట అంటే 25% డిస్కౌంట్ ఇచ్చాక 20% ప్రాఫిట్ ఇచ్చింది. సో రేషియో కనుక్కోమంటున్నారు, ఏంటి అంటే విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ప్రైస్ అండ్ ఎంఆర్పి. సో ఇలా డిస్కౌంట్ ప్రాఫిట్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ నుంచి ఎంఆర్పికి రేషియో కనుక్కోమంటున్నారంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటంటే కాస్ట్ ప్రైస్ బై ఎంఆర్పి అంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, ఇక్కడ మనకు బోత్ డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్ ఇచ్చారు. సో డిస్కౌంట్ ఇచ్చారంటే ఏంటి, తగ్గించారు, ఏమవుతుంది, 100 - డిస్కౌంట్ బై అండ్ ప్రాఫిట్ ఇచ్చారు అంటే ఏంటి, యాడ్ అవుతుంది వాల్యూ అంటే ఏంటి, 100 + ప్రాఫిట్. సో ఈ ఫార్ములాలో మనకి వాల్యూస్ సబ్మిట్ చేస్తే రేషియో వస్తుంది కాస్ట్ ప్రైస్ టు ఎంఆర్పి. సో సిపి బై ఎంఆర్పి ఈక్వల్స్ టు ఏమవుతుంది, 100 - డిస్కౌంట్ అంటే ఎంత ఇచ్చారు మనకి, డిస్కౌంట్ అంటే 25% - 25 బై 100 + ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత ఇచ్చారు, 20% 100 + 20. సో ఏమవుతుంది మనకి ఇక్కడ, సిపి బై ఎంఆర్పి ఈజ్ ఈక్వల్ టు 100 - 25 అంటే 75 ప్లస్ 100 + 20 అంటే 120. సో ఏమవుతుంది, 15 5
75 అండ్ 15 8 ఏమవుతుంది 120. సో కాస్ట్ ప్రైస్ బై ఎంఆర్పి ఏమవుతుంది, సిపి బై ఎంఆర్పి ఈక్వల్స్ టు 5/8. సో మనకి ఇక్కడ రేషియోస్లో అడిగి, రేషియోస్ అంటే ఏంటి, సిపి ఇష్ టు ఎంఆర్పి, అప్పుడు ఏమవుతుంది 5:8. సో 25% డిస్కౌంట్కి ఇచ్చి 20% ప్రాఫిట్ వచ్చినాక రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 5:8. ఏ ఆప్షన్, ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ది రేషియో ఆఫ్ లెంగ్త్ ఆఫ్ 2 ట్రైన్స్ ఈజ్ 5:6 అండ్ ది రేషియో ఆఫ్ ది స్పీడ్స్ ఈజ్ 2:3. ఫైండ్ ది టైమ్ టేకెన్ బై దెన్ టు క్రాస్ ఏ పోల్. సో ట్రైన్స్ నుంచి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమంటున్నారు, రేషియో ఆఫ్ లెంగ్త్ ఆఫ్ 2 ట్రైన్స్. సో 2 ట్రైన్స్ యొక్క లెంగ్త్ ఇచ్చినారు అండ్ నెక్స్ట్ రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ అంటే లెంగ్త్ వాటి యొక్క స్పీడ్స్ అనేది ఇచ్చారు. సో స్పీడ్స్ లెంగ్త్ ఇచ్చినాక ఏం కనుక్కోమంటున్నారు, టైం టేకెన్ బై దెన్ టు క్రాస్ ఏ పోల్. సో ఒక పోల్ క్రాస్ చేయడానికి వాళ్ళు తీసుకున్న టైం ఎంత, దాన్ని కూడా మనకి రేషియోస్లో కనుక్కోమన్నారు. సో ఇచ్చిన డేటా అంతా ఇక్కడ రాసేసుకుందాం. ఫస్ట్ ఏమిచ్చారు, రేషియో ఆఫ్ లెంగ్త్ ఆఫ్ 2 ట్రైన్స్, లెంగ్త్ ఆఫ్ 2 ట్రైన్స్ ఎలా ఉంది, 5:6. నెక్స్ట్ రేషియో ఆఫ్ ది స్పీడ్స్, సో ఆ ట్రైన్స్ యొక్క స్పీడ్స్, స్పీడ్ ఆఫ్ 2 ట్రైన్స్ ఎలా ఉంది మనకి, 2:3. సో కనుక్కోమన్నది ఏంటి, మనకి లెంగ్త్ ఆఫ్ 2 ట్రైన్స్. లెంత్ అంటే ఏంటి, మనం డిస్టెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. లెంత్ అన్న ట్రైన్ యొక్క లెంత్ అన్న ట్రైన్ యొక్క డిస్టెన్స్ అన్న మనకు ఒకటే. సో ఇది వచ్చేసి ట్రైన్ 1 యొక్క డిస్టెన్స్, ఇది వచ్చేసి ట్రైన్ 2 యొక్క డిస్టెన్స్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ 2 ట్రైన్స్, సో 2 ట్రైన్స్ యొక్క స్పీడ్ ఇచ్చారు. ఏంటిది, స్పీడ్ 1 S1 అంటే ఇది వచ్చేసి ట్రైన్ 1 యొక్క స్పీడ్, ఇది వచ్చేసి ట్రైన్ 2 యొక్క స్పీడ్. సో మనకి డిస్టెన్స్ ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, దీన్ని బట్టి మనం ట్రైన్ యొక్క టైం, ట్రైన్ యొక్క టైం కనుక్కోవచ్చు. ఎలా, మనకి నార్మల్గా తెలిసిన ఫార్ములా ఏంటి, జనరల్గా డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇందులో మనకి సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ ఉంది మనకి ఇక్కడ, లెంత్ అంటే డిస్టెన్స్, డిస్టెన్స్ యొక్క రేషియోస్ ఉన్నాయి, స్పీడ్ యొక్క రేషియోస్ ఉన్నాయి. సో డిస్టెన్స్ స్పీడ్ యొక్క రేషియోస్ కన్వర్ట్ చేస్తే మనకు వాటి యొక్క టైం రేషియోస్ తెలుస్తుంది. అంటే ఏంటి, టైం ఈక్వల్స్, సారీ, డిస్టెన్స్ ఏమి ఇచ్చారు, d1/d2 ఈక్వల్స్ టు s1/s2 ఇంటూ t1/t2 చేస్తే సరిపోతుంది. సో d1 ఏంటి, డిస్టెన్స్ 1, డిస్టెన్స్ 1 అంటే 5 బై d2 అంటే ట్రైన్ 2 యొక్క డిస్టెన్స్ ఎంత, 6, 5/6 ఈక్వల్స్ టు స్పీడ్స్. 2 ట్రైన్ యొక్క స్పీడ్స్ ఏ రేషియోలో ఉన్నాయి, s1/s2 అంటే ఏంటి, t1/t2 అంటే ఏంటి, 2/3 రాసేసుకుంటే సరిపోతుంది బై t1/t2. టీ అంటే టీ ఫర్ టైం. ఇక్కడ మనకి ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే t1/t2 ఈక్వల్స్ టు 5 3 15 6 2 12. సో మనకి ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుంది అంటే అవుతుంది, 3 టేబుల్లో 3 5 15 3 4 12. సో టైం యొక్క రేషియోస్ ఎలా ఉన్నాయి ఇక్కడ, 5/4. మనకి రేషియోస్లో అడిగినారు కాబట్టి t1:t2 అంటే ఏమవుతుంది, 5:4. సో 2 ట్రైన్స్ యొక్క లెంత్ 5:6 అండ్ వాటి యొక్క స్పీడ్ 2:3లో ఉంటే ఒక పోల్ క్రాస్ చేయడానికి 2 ట్రైన్స్కి తీసుకునే టైం యొక్క రేషియో ఎంత అంటే 5:4. ఏ ఆప్షన్, ఆప్షన్ 1 ఇస్ ది రైట్. సింపుల్గా డిస్టెన్స్ ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, డిస్టెన్స్ తీసుకొచ్చు, స్పీడ్ ఇంటూ టైం ఇందులో సబ్మిట్ చేసేస్తే మనకి టైం రేషియోస్ అనేది వచ్చేసింది. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. 2 ట్రైన్స్ ఆఫ్ లెంత్ 125 meters ఈచ్ ఆర్ కమ్మింగ్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఇఫ్ ది స్పీడ్స్ ఆఫ్ 2 ట్రైన్స్ ఆర్ 18 meters per second అండ్ 22 meters per second, దెన్ ఫైండ్ ది టైం ఇన్ విచ్ 2 ట్రైన్స్ విల్ క్రాస్ ఈచ్ అదర్. సో 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అగైన్ క్వశ్చన్ ఎక్కడ నుంచి ఇచ్చారంటే ట్రైన్స్, ట్రైన్స్ నుంచి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమంటున్నారు, 2 ట్రైన్స్ ఆఫ్ లెంత్, సో 2 ట్రైన్స్ యొక్క లెంత్ ఆఫ్ ఈచ్ అంటే 2 ట్రైన్స్ యొక్క లెంత్ ఎలా ఉంది అంటే 125 meters ఉంది అంట. ఈచ్ యొక్క ట్రైన్ లెంత్ ఎంత అంటే 125 meters ఆర్ కమ్మింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో 2 ట్రైన్స్ ఎలా వస్తున్నాయంట, ఫర్ సపోజ్ ఇది ట్రాక్ అంటే 2 ట్రైన్స్ ఎలా వస్తున్నాయంటే
ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తుంది. ఒక ట్రైన్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే ఇంకొక ట్రైన్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది అనమాట. ఆపోజిట్ డైరెక్షన్స్లో టూ ట్రైన్స్ వస్తున్నాయి. సో వాటి యొక్క లెంత్ ఎంత అంటే, ఈచ్ ఒక ట్రైన్ లెంత్ ఎంత అంటే 125 మీటర్స్. ఇది ట్రైన్ వన్, ఇది ట్రైన్ టూ, వాటి యొక్క లెంత్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ టూ ట్రైన్స్ ఇచ్చినారు. సో ఏమన్నారు, స్పీడ్ ఆఫ్ టూ ట్రైన్స్ 18 మీటర్స్ పర్ సెకండ్, 22 మీటర్స్ పర్ సెకండ్. సో స్పీడ్ ఆఫ్ టూ ట్రైన్స్ అంటే ఏంటి, S1 యొక్క ట్రైన్ యొక్క స్పీడ్, సారీ T1 యొక్క స్పీడ్ ఎంత అనంటే 18 మీటర్స్ పర్ సెకండ్. సో ట్రైన్ వన్ యొక్క స్పీడ్ ఎంత అంటున్నారంటే 18 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ట్రైన్ టూ యొక్క స్పీడ్ ఎంత అంటున్నారు, 22 మీటర్స్ పర్ సెకండ్. సో ట్రైన్ టూ యొక్క స్పీడ్ ఏమవుతుంది, 22 మీటర్స్ పర్ సెకండ్. సో ఇచ్చిన డేటా అంతా మనం ఒక దగ్గర రాసేసుకున్నాం. ఏమంటున్నారు, ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ టూ ట్రైన్స్ విల్ క్రాస్ ఈచ్ అదర్. సో ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రైన్స్ వస్తుంటే అవి క్రాస్ కావడానికి తీసుకునే టైం, అంటే ఈచ్ ట్రైన్స్ క్రాస్ కావడానికి, ఆపోజిట్ డైరెక్షన్స్లో క్రాస్ కావడానికి తీసుకునే టైం ఎంత అని కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, టైమ్. సో మనకి తెలుసు ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైము. సో ఈ ఫార్ములాలో మనకి సబ్మిట్ చేస్తే టైం అనేది టూ ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు అవి క్రాస్ కావడానికి తీసుకునే టైం ఎంత అని చెప్పి తెలుస్తుంది, సబ్మిట్ చేద్దాము. సో ఏంటి ఇక్కడ డిస్టెన్స్, ఈచ్ ట్రైన్ యొక్క డిస్టెన్స్, ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తున్నాయి అంటే ఏంటి, దగ్గర అవుతున్నాయి, పాజిటివ్ వైబ్స్ అనేవి ఇస్తుంది ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తున్నాయి అంటే. అంటే ఏం చేయాలంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది యాడ్ చేయాలి. సో D1 + D2 ఈజ్ కోస్ట్ స్పీడ్. స్పీడ్ కూడా ఎలా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తున్నాయి అంటే మాకు పాజిటివే ఉంటుంది, నెగిటివ్ ఉండదు. స్పీడ్ కూడా మనం యాడ్ చేయాలి, S1 + S2 ఇంటూ టైం. సో ఏమవుతుంది, టైం ఈజ్ కోస్ట్ D1 + D2 / S1 + S2. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది D1 ట్రైన్ వన్, ఇది D2 డిస్టెన్స్, ట్రైన్ టూ యొక్క డిస్టెన్స్ ఇక్కడ ఉంది. అండ్ స్పీడ్ S1 యొక్క స్పీడ్, S2 యొక్క స్పీడ్ ఇక్కడ ఇచ్చేస్తున్నారు మనకి, సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో D1 + D2 అంటే ఏంటి, 125 + 125. నెక్స్ట్ స్పీడ్స్ ఎలా ఉన్నాయి, 18 + 22. 125 + 125 అంటే ఎంత అంటే 250. నెక్స్ట్ 18 + 22 అంటే 40. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలేదు ఏంటి, మనకు టైం కదా ఇక్కడ అడిగింది, మిగిలింది ఏంటి 25/4. సో టైం అంటే ఏంటి, ఇక్కడ మీటర్స్లో ఇచ్చారు. అండ్ స్పీడ్ ఎలా ఇచ్చారు, మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చారు. సో టైం మనకి మీటర్స్ మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చారంటే టైం ఎలా ఉంటుంది అంటే సెకండ్స్లో ఉంటుంది. సో కనుక్కోమన్నది ఫైండ్ ది టైం ఎంత, 25/4 సెకండ్స్. ఆప్షన్ 1 ఇస్ ది రైట్. సో ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు. డైరెక్ట్ మనకి డిస్టెన్స్ తీసుకోవచ్చు, స్పీడ్ ఇంటూ టైం ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకు టైం అనేది వచ్చేసింది ఇక్కడ. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ కమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇక ఈక్వేషన్ ఇచ్చారు, 4 ఆప్షన్స్ ఇచ్చారు, 11.125, 50, 55, 58. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాము, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వేషన్ ఇచ్చారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు క్వశ్చన్ ఎక్కడ నుంచి ఇచ్చారు అంటే సింప్లిఫికేషన్ నుంచి ఇచ్చారు. సో సింప్లిఫికేషన్లో మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటి అంటే బోడ్మాస్ రూల్. సో బోడ్మాస్లో బి అంటే ఏంటి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ అడిషన్, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. సో సింప్లిఫికేషన్స్లో మనం ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనము బై యూజింగ్ బోడ్మాస్ రూల్ ప్రకారమే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ సీక్వెన్స్లో మాత్రమే మనము క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఓకే డన్, రూల్ అనేది తెలిసింది. సో ఈక్వేషన్ ఏమి ఇచ్చారు దాన్ని సాల్వ్ చేస్తూ వెళ్దాం. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకి, 25% ఆఫ్ 400 డివిజిబుల్ బై 8 ఇంటూ 4 ప్లస్ 25 - 17 ఈజ్ కోస్ట్ టు క్వశ్చన్ మార్క్. సో మనం దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం ఎలా,
పర్సంటేజ్ అంటే మనకు తెలుసు 20/100. సో ఇక్కడ పర్సంటేజ్ అంటే 100 వచ్చేస్తుంది. అండ్ ఆఫ్ ఆఫ్ అంటే ఏంటి, ఇంటూ ఇంటూ 400/8 ఇంటూ 4 + 25 - 17 ఇస్ కాస్ట్ క్వశ్చన్ మార్క్. సో మనము ఏ రూల్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తామంటే, బోర్డు మనకి చూసుకుంటే ఈక్వేషన్లో బ్రాకెట్స్ అనేది లేదు. నెక్స్ట్ ఆఫ్, మనకి ఈ క్వశ్చన్లో ఆఫ్ అనేది ఉంది. సో ఆఫ్ నుంచి సాల్వ్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఆఫ్ నుంచి మనకు వచ్చిన వాల్యూ ఎక్కడ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఆఫ్ని ఇంటూతో రీప్లేస్ చేసినాము, సేమ్ అవుతుంది, 2 జీరోస్ క్యాన్సిల్ అవుతుంది. సో 25 4 100 / 8 ఇంటూ 4 + 25 - 17 ఇస్ కాస్ట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఆఫ్ అయిపోయాక మనం సాల్వ్ చేయాల్సింది ఏంటి, డివిజన్. డివిజన్ అంటే ఇక్కడ ఇక్కడ. సో 100/8 × 4 + 25 - 17 ఇస్ కాస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ 100/18 అంటే ఏంటి, 8 1 8 2 క్యారీ అవుతుంది, 8 2 16 4 క్యారీ అవుతుంది, 8 5 40. సో 100/8 మనం క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే 12.5 × 4 + 25 - 17 ఇస్ కాస్ట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ 12.5 × 4 ఏమవుతుంది అంటే 50 + 25 - 17 ఇస్ కాస్ట్ క్వశ్చన్ మార్క్. అగైన్ ఇక్కడ 25 - 17 ఏమవుతుంది మనకి, ఇక్కడ వాల్యూ 8. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, 50 + 8 ఇస్ కాస్ట్ క్వశ్చన్ మార్క్. ఏమవుతుంది, 50 + 8 ఉంటే 58. సో క్వశ్చన్ మార్క్లో మనకి ఏం రీప్లేస్ అవుతుంది అంటే 58. సో ఇచ్చిన ఈక్వేషన్ని బోర్డ్మాస్ రూల్ యూజ్ చేసి సాల్వ్ చేస్తూ వెళ్తే మనకి లాస్ట్కి వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 58. ఆప్షన్ 4 ఇస్ ది రైట్. ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది గివెన్ సెట్ వాల్యూ. ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది గివెన్ సెట్ వాల్యూ. ఒక సెట్ ఇచ్చారు, 37 17 53 7 13 57 23 19. సో ఆప్షన్స్ చూద్దాము, 10 18 21 25. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక సెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ సెట్ నుంచి మీడియన్ కనుక్కోమంటున్నారు. సో మీడియన్ అంటే ఏంటి అంటే, ఒక సెట్ ఏదైతే ఇచ్చిన సెట్ వాల్యూస్ని అంటే అబ్జర్వేషన్స్ని, ఇచ్చిన సెట్ అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అవి ఎలా అయినా ఇవ్వండి, ఇచ్చిన ఆ సెట్ని ఆల్ అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినాక ఏదైతే మిడిల్ వాల్యూ ఉంటుందో ఆ మిడిల్ వాల్యూనే మనం మీడియన్ అని చెప్పేసి అంటాం. సో మీడియన్ అంటే ఏంటి అంటే మిడిల్ వాల్యూ. బట్ మిడిల్ వాల్యూకి ఒక రూల్ ఉంటుంది, 2 రూల్స్ అనేవి ఉంటాయి. ఆ 2 రూల్స్ అంటే ఏంటి అంటే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్, ఇక్కడ ఏంటి అంటే ఎన్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఒకవేళ ఇచ్చిన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఆడ్ వాల్యూ అవుతే దెన్ మీడియన్ ఏమవుతుంది అంటే మిడిల్ వాల్యూ. సో ఇచ్చిన సెట్లో మిడిల్ వాల్యూ మీడియన్ అవుతుంది ఇఫ్ ఎన్ ఈజ్క్వల్స్ టు ఆడ్. ఇఫ్ ఎన్ ఈజ్క్వల్స్ టు ఈవెన్, ఇఫ్ ఎన్ ఈజ్క్వల్స్ టు ఈవెన్ అంటే ఏంటి, ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి అంటే ఈవెన్లో ఉన్నట్టయితే అప్పుడు మీడియన్ ఏమవుతుంది అంటే యావరేజ్ ఆఫ్ 2 ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూస్. సో ఇచ్చిన అబ్జర్వేషన్స్ గిట ఆడ్లో ఉండుంటే, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్లో ఉండుంటే సో మీడియన్ ఏమవుతుంది అంటే మిడిల్ వాల్యూ అవుతుంది. ఇఫ్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ కానీ ఈవెన్లో ఉన్నట్టయితే మీడియన్ ఏమవుతుంది అంటే యావరేజ్ ఆఫ్ ఎగ్జాక్ట్ 2 మిడిల్ వాల్యూస్ అనమాట. అది ఎప్పుడు, ఫస్ట్ ఇచ్చిన సెట్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే చిన్న నుంచి పెద్ద. సో ఇచ్చిన సెట్ని ఫస్ట్ మనం చిన్న నుంచి పెద్ద అరేంజ్ చేద్దాం. ఏమి ఇచ్చారు ఇక్కడ చిన్న నుంచి పెద్ద అంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి 7 1, నెక్స్ట్ 7 తర్వాత పెద్ద నెంబర్ 17, నెక్స్ట్ 7 తర్వాత మనకి 13 ఉంది, నెక్స్ట్ 17, నెక్స్ట్ 19, నెక్స్ట్ 23, నెక్స్ట్ 37, నెక్స్ట్ 53, నెక్స్ట్ 57. సో వీటిని ఇచ్చిన సెట్ని ఇచ్చిన అబ్జర్వేషన్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. 7 13 17 19 23 37 53, సో 57.
సో మనం మీడియం కనుక్కోవాలంటే టూ రూల్ ఉంటుంది. టూ రూల్స్ ఉన్నాయి, ఏంటి, ఎన్ ఈస్ కోస్ టు ఆడ్, ఎన్ ఈస్ కోస్ టు ఈవెన్. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఆడా అని కనుక్కోవాలి. ఈవెన్ ఆడా కనుక్కోవాలంటే ఫస్ట్ అబ్జర్వేషన్స్ ఎన్నో తెలియాలి. సో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో దీన్ని బట్టే అర్థమవుతుంది ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈస్ ఈక్వల్స్ టు 8. 8 అనేది ఈవెన్ నెంబర్. సో నెంబర్ గివెన్ అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ గివెన్ అబ్జర్వేషన్స్ అనేది ఈవెన్ అవుతే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, మీడియన్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ టూ ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూస్. సో మనం అరేంజ్ చేసుకున్న సెట్లో ఎగ్జాక్ట్ టూ మిడిల్ వాల్యూస్ని, ఈ యొక్క యావరేజ్ వాల్యూనే మనం మీడియన్ అంటాము. సో ఇక్కడ ఎగ్జాక్ట్ టూ వాల్యూస్ అంటే ఏంటి, మిడిల్లో టోటల్ 8 అంటే మిడిల్లో మనకి ఏమవుతుంది, 17, 19. ఎందుకంటే ఇటు 3 మిగిలిపోతాయి. సో మిగిలిన ఎగ్జాక్ట్ టూ వాల్యూస్ ఏంటి అంటే మిడిల్లో 19, 23 యొక్క యావరేజ్ కనుక్కోవాలి. అంటే ఏంటి, 19 + 23/2. సో దీన్ని చేస్తే దీన్ని బట్టి యావరేజ్ మనకు వచ్చేస్తుంది. 19 + 23 అంటే ఏమవుతుంది, 42/2. క్యాన్సల్ అవుతే ఏమవుతుంది, 2 1 2 2 2 1. సో ఏమవుతుంది, 21. మీడియన్ ఈక్వల్స్ టు 21. సో ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఎందులో ఉన్నాయంటే ఈవెంట్లో ఉన్నాయి. సో ఈవెంట్లో ఉన్నప్పుడు యావరేజ్ ఆఫ్ ఎగ్జాక్ట్ టూ మిడిల్ వాల్యూస్ ఏమవుతుంది అంటే 21 అవుతుంది. సో దీన్ని బట్టి ఇచ్చిన సెట్కి యావరేజ్ ఎంత అని అంటే 21. ఈ ఆప్షన్ 3 ఇస్ ది రైట్.